ఉన్నాయి ఉన్నాయి. రామ్ కుమార్ గారు ఇప్పుడు రాముడు లక్ష్మణ్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు, రాముడితో కూడా మాట్లాడాలి. రామ్ కుమార్ గారు వచ్చారు, కొంచెం ఆలస్యంగా వచ్చారు. రాముడిని అడగండి, రాముడు అన్నిటికీ చెప్తాడు. రామ్ కుమార్ గారు నమస్తే అండ్ కంగ్రాచులేషన్స్. స్ట్రైక్ రేట్ దగ్గర వచ్చేప్పటికి ఎంతో కొంచెం 50% స్ట్రైక్ రేట్ దగ్గర ఆగిపోవడం కొంచెం మీకు డిసప్పాయింట్మెంట్. మీ నాయకుల దగ్గరుండి మిగిలిన వాళ్ళు ఓడించారని ఆల్రెడీ మొదలైంది, కథనాలు మొదలైనాయి. ఇప్పుడు నిజానికి మిగిలిన అందరూ ఆ ఇద్దరు కూడా గెలటం, అటు మూడు మిగిలిన ముగ్గురు ఎంపీలు కూడా గెలిచుంటే బాగుండేది. వాస్తవం గెలిచే అవకాశం ఉంది. 14,000 మెజారిటీ, జస్ట్ 14,000 అండి తిరుపతిలో పోయింది. నిజంగా బాధాకరం, పించింగ్ అది. తిరుపతి మీరు గెలుచుకోవాల్సిన సీటు కంపల్సరీ. ఏమంటారు? నమస్తే వాస్తవ గారు, అలాగే మిగతా మిత్రులు కూడా క్షమించాలి, కొంచెం లేట్ అయింది అనుకోకుండాను. అంటే యూజువల్గా నేను అపాయింట్మెంట్ అంటే నేను 5 నిమిషాలు ముందే ఉంటాను. నేనేమనుకున్నానంటే త్రేతాయుగంలో రాముడు ఇలా సభకి వచ్చేప్పుడు ఆలస్యం అయితే మీకు మళ్ళీ ఆయన ఏది క్షమాపణ చెప్పేవారు. ధర్మగంట మోగించిన దగ్గర ఆగాను, సామాన్యులు వస్తే వాళ్ళ బాధలు విని వాళ్ళ పరిష్కారం చేసి వచ్చాను, అందుకని క్షమించండి. నేను కూడా అదే అనుకున్నా. మీరు కూడా మీ ఇంటి దగ్గర ఏదైనా ధర్మగంట పెట్టుంటారు, ఎవరో మోగిస్తే వాళ్ళకి పరిష్కారం చూపించవచ్చు ఉంటారండి. సార్ మా మేము ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదండి. పోరాటాలు ప్రజల కోసం, మనం ఏది వెనక్కి పార్టీ కోసం పనిచేయడాలి తప్పితే ఇంకా వెళ్ళలేదు. చూద్దామండి, ఖచ్చితంగా వెళ్తాం. కానీ అయినా సరే ఆ రోజుల్లాగా ధర్మగంటలు ఇలా అవసరం లేదు సార్. ఎప్పుడైనా ఫోన్ కాల్ చేస్తే అవైలబుల్గా ఉండేవాళ్ళు అండి ఎవరికైనా సరే. ఇప్పుడు మీరు క్వశ్చన్ మళ్ళీ స్ట్రైక్ రేట్. ఎస్, 100% ఒకటి ఏంటంటే తిరుపతి మాత్రం మేము గెలుస్తామని అనుకున్నామండి. సరే, మరి అక్కడ ఈక్వేషన్స్ లేకపోతే వారు రకరకాల ఎందుకు అనేది ఇంకా రేపు సాయంత్రం ఒక మీటింగ్ ఉందండి. అన్ని చోట్ల ఉంటే ఎలక్షన్ కమిటీ మీటింగ్ రేపు సాయంత్రం 6:30 షెడ్యూల్ అయిందండి. దాంట్లో కొంత వివరాలు వస్తాయి. అవి లేకుండా ఊరికే మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే అన్నిటికీ మించి ఈవేళ సంతోషం, ఈవేళ ఒక ఆంధ్రప్రదేశ్కి నూతన ప్రభుత్వం వస్తుంది. అలాగే మొన్న అక్కడ కూడా జాతీయ స్థాయిలో కూడా NDA నూతన ప్రభుత్వం వచ్చింది. అన్నిటికీ మించి భారతీయ జనతా పార్టీకి సంతోషం ఏంటంటే మీరు అన్నట్టు మేము లేకపోవచ్చు కానీ మాలాంటి కార్యకర్తలకి అవకాశం ఇచ్చారండి. అంటే చాలా సార్లు చూస్తే ఒక కొత్త ఫార్మాట్ మీరు ఫాలో అయ్యారు, చూసారా లేదో, మీరు గమనించారా లేదో, తెలంగాణలో మా పార్టీలో ఉన్న సీనియర్స్కే ఇవ్వాలి అన్నట్టుగా ఫార్మాట్ చాలా సార్లు మమ్మల్ని అంతా ఉండేవారు. పక్క పార్టీల నుంచి వచ్చారు, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళందరినీ కలుపుకుంటేనే ఈసారి మాత్రం ముందు పార్టీ ఫేస్ చూపించాలన్నట్టుగా చేశారని పైనుంచి అంటే ఒక అనాలిసిస్ అంతేనండి. ఇదేమి చేశారా లేదా అంటే అక్కడ సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, ఇక్కడ వరం గారిని, ఈవేళ కూడా సత్యకుమార్ గారిని మీరు చూస్తే ఆరెంజ్ అన్నట్టుగానండి. ఎందుకంటే చాలా సార్లు చాలా మంది మాట్లాడుతున్నారు అలాగని సీనియర్స్కి ఇవ్వలేదని కాదు, వాళ్ళకు కూడా ఏం రావాలో వాళ్ళు దే హ్యావ్ సంథింగ్ ఇన్ ద పైప్ లైన్, దే ఆర్ గెటింగ్ టు. అంటే మా గెలిచిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఏ ఉన్నాయండి. అయితే ఇప్పుడు కాదు మాట్లాడే సమయం, ఆటోమేటిక్గా వారికి కూడా వచ్చినప్పుడు మనం శుభాకాంక్షలు చెప్తాం. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమో ఇందాక నుంచి చాలాసేపు చూస్తున్నాను లక్ష్మణ్ గారు. ఆయన పాపం, ఆయన వ్యక్తిగతంగా ఆయన పోరాటానికి కారణం లేవు, పార్టీ మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయాక మీరు ఒకళ్ళు అలాగ ప్లాట్ఫామ్ మీద ఉండిపోతారండి. వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు పార్టీ అనేది డబ్బులు ఉంటే అలాగ వెళ్ళి కొనుక్కున్నారు. ఆ ట్రైన్ ఏదో విశాఖపట్నంలో ఎక్కారు, హైదరాబాద్లో దిగాక మళ్ళీ ఆ ట్రైన్ వదిలేస్తున్నట్టు ఇప్పుడు దానికి కూడా వదిలేస్తారని క్రికెట్ టీం 11 మంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు లేకపోయినా సరే ఇంకా టీం మీరు ఆడలేరు క్రికెట్. ఏమండి నాకు ఇంకా డౌట్ ఏంటంటే వీళ్ళంతా టైమాల కింద అయిపోయి వెనక్కి ఒకళ్ళిద్దరు ఏమో అందులో ఉంటారు, కొంతమంది ఏమో కాంగ్రెస్కి వెళ్తారు, కొంతమంది ఏమో ఏమో ఎటైనా రావచ్చేమో. కానీ లక్ష్మణ్ లాంటి పోరాట మీరు మా దాకా వస్తే సంతోషం. మీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మనం వ్యవహరిద్దాం. ఈ రాష్ట్రం కోసం ఏమేమైతే చేయాలో, ఈ 4th పిల్లర్ ఎలాగుందో వారితో కలిసి మనం చేద్దాం. లక్ష్మణ్ గారు మీరు ఒకళ్ళే ఉండిపోతారు, దయచేసి అక్కడ ఉండి మళ్ళీ అమరావతి ఇడ్లీ ఏమి కిలకద్దు. ఆల్రెడీ అక్కడ లైట్ వెలిగింది, తుప్పలు కొట్టేస్తున్నారు, పనులు కూడా ఈవేళ రేపు స్టార్ట్ అయ్యేలాగా ఉన్నాయి. మీరు అంటే ఇవన్నీ నేను చెప్పేది కాదు, ఊరికే నేను నోటి మాట కాదు, అక్కడ జరుగుతున్నాయండి అవన్నీ. అన్నిటికన్నా మంచి ఏంటంటే పోలవరం టైం ఫ్రేమ్లో జరగాలి, అమరావతి నిర్మాణం మీరు ఇక్కడ చేయడమే. ఏం కావాలంటే
ఎంత సహకరిస్తానో ఖచ్చితంగా ఆ పేస్ లో వెళ్తుందని మీరు చూస్తే హడావుడి హడావుడి అంటే మంత్రివర్గ కూర్పు కూడా చూస్తే లిమిటెడ్ నెంబర్, ఎంత కావాలో అంతే వస్తుంది. నేను కూడా నామినేటెడ్ పోస్ట్ ఇవన్నీ కూడా భారీ స్థాయిలో ఇచ్చినవన్నీ కూడా కట్ చేస్తారని అనిపిస్తుంది. వస్తే ఒకరు మీ ఫార్మాట్ చూస్తుంటే ఒకటి ఊరికే సింగిల్ డెసిషన్ అన్నట్టుగా కాకుండా కలిసిమెలిసి పైనుంచి మా నాయకులు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, నిన్న నైట్ కూడా కూర్చున్నారు మాట్లాడేది. ఈవేళ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి ఆ పేపర్కి వచ్చేటప్పుడు చూసారండి, అంటే దాని వెనకాల ఎంత కసరత్తు కూర్పు జరుగుతుందో దాన్ని బట్టి మీరు చూడాలండి. 100% ఆంధ్రప్రదేశ్ని పూర్వం ఒక 5 ఏళ్ళు కాలంలో వెనక్కి వెళ్ళిపోయిందని ఖచ్చితంగా నేను చెప్పాలండి. అంటే ఏమీ లేకుండా ఆశ్చర్యంగా ఉందండి వాసుదేవ గారు ఇంతకుముందు సైలెంట్గా ఉన్న దాంట్లో. మెయిన్ ఏంటంటే ఎవరికి వ్యాపారం లేదండి అనే అంటే మన మాట కాదు ప్రజలు అనుకునే మాట బేసిక్ బాటం లైన్ ఏంటంటే అందరూ ఖాళీగా 5 ఏళ్ళు అన్నట్టుగా ఇప్పుడు ఒక్కొక్కడి నోటి నుంచి సైలెంట్గా ఉన్న వాళ్ళు నోటి నుంచి మాట్లాడతారు. అసలు నిన్న ఇంకొక మాట అండి, కాంట్రాక్టర్లు కూడా మళ్ళీ పనులు మొదలెడతారు, వాళ్ళకి నమ్మకం బిల్స్ వస్తాయని. అది జరుగుతుంటే GST ఉంటుంది, అది ఎందుకుంటే లక్షలాది మందికి ఉపాధి, ఇవన్నీ ఒక మంచి మూడ్లోకి స్టేట్ వస్తుంది, ఒక మంచి పరిపాలన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ జాయింట్లో పడుతుంది. అలాగే ఉత్తరాంధ్రలో కూడా నేను గతంలో కూడా అన్నానండి, ఒక మినిస్ట్రీ రావాలి ఇక్కడికి వస్తే ఏమన్నా పెద్దది ఏమైనా పరిశ్రమ లాంటిది వస్తే మన అందరికీ కూడా ఉపాధి కలుగుద్ది ఇలా అని. సరే ఆ మినిస్ట్రీ రాకపోయినా అటువంటి ఉపాధులు వస్తాయి, ఎందుకంటే మంచి శాఖను ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, పక్కనున్న తెలుగు రాష్ట్రాల్లోకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి వాస్తవంగా అండి, అంటే ఇట్స్ నాట్ ఏ క్రిటిసిజం. మీరు ఇంకో 2 MP సీట్లు తెచ్చుకొని ఉంటే ఇంకొక ఇది వచ్చేది మనకి, ఇది క్యాబినెట్ దొరికేది, ఎలాగో మంచి పోర్ట్ఫోలియో. ఇప్పుడు 2 సీట్లు తెచ్చుకున్న కుమారస్వామికి ఏమో ఒక కీలకమైన సాగు ఇచ్చారు, మనకి ఇవ్వలేదని కాదు, మనకి సహాయ మంత్రి ఇచ్చారు. ఇంకొక 1 MP సీట్ తెచ్చుకొని ఉంటే మీ స్టేక్ పెరిగేది అని నేను, ఇట్స్ నాట్ ఏ క్రిటిసిజం, మై అబ్జర్వేషన్. మీరు అన్నది వాస్తవం, మాకు కూడా సంతోషం, ఏమైనా ఇంకా ఆశ ఉండదంటారా రావాలని, కానీ అది మన చేతిలో పని కాదు కదా వాస్తవం గారు, ప్రజల చేతిలో పని. ప్రజలకి తీర్పు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మనం దాని శిరస వహించాల్సిందే. అయితే నెక్స్ట్ మీరు అన్నది ఏంటంటే ఒక్కటి వచ్చిన వాడికి ఈ శాఖ ఇచ్చారు అలా అన్నా చూసారండి, ఈ శాఖ ఆ శాఖ అన్నది నేను మన మధ్యపెట్టు కూడా చెప్పారండి, గతంలో 272 వచ్చిన అంటే మాకు పూర్తి బలం ఉన్నా కానీ మా మిత్రులకు ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఏ ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. అంటే నేను ఒక ప్రశ్న అడుగుతానండి సార్, నేను ఒక ప్రశ్న అడుగుతా, ఇది కాదు నేను చెప్పేదినండి. ఇప్పుడు తెలుగుదేశం ఏం తక్కువ చేసిందనండి, 16 MP సీట్లు ఇస్తే రైల్వే శాఖ ఇవ్వరా, ఏం రైల్వే శాఖ మనం తగమా? ఇప్పుడు ఒక మాట డ్రాగన్ లక్ష్మణ్ గారు అన్నారు ఇందాక, మాకు ఫోన్ కాల్ రాలేదంట, ఆయన ఏమో ఫోన్ ఎత్తరు, పిఎల్ దగ్గర ఫోన్ ఎత్తరు, పంచిరెడ్లు కనపడరు, అసలు ఎవరికి ఇంత ఏమంటే నేను ఒక్క మాట అండి, రోజు గజ్జలు ముగించి రెడ్డి గారు ఏమైపోయారండి, ఈవేళ ఎక్కడ కనపడుతున్నారు? ప్రతిసారి ఆయనే వస్తాడు కదా, ఆయననే వెళ్ళి చెప్పాలి బాబు లేదు అక్కడ పిలుస్తున్నారు వెళ్ళాలని చెప్పాలి కదా, ఆ గదిలోకి రానివ్వట్లేదు. మరి తెలవదు లక్ష్మణ్, వాళ్ళ సంగతి వదిలేయండి సార్, నేను అడిగిన ప్రశ్న, నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి. ఇది మీకు ఎవరికి తెలియదు కదా, కానీ బాలకోటయ్య గారికి తెలుసు, ఆ పక్కనే ఉంటారు కాబట్టి రోజు వాళ్ళు గోడ పక్కనే ఉంటారు, అన్ని వినిపిస్తాయి. అలాగా చంద్రబాబు నాయుడు గారు అడిగారా అడగలేదు అమ్మా మీకు ఎలా తెలుసు సార్? ఆయన అడగలేదు అలా మీరు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను నేను, ఆయన మధ్యలో ఆయన ఎందుకు లాగుతారు, రావు గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు మధ్యలో? కాదు సార్, మీరు చిన్న మాట అర్థం చేసుకోవాలి, వారికి మాకు ఏమిచ్చినా హ్యాండ్ ఇన్ గ్లౌ అన్నట్టు ఇద్దరు కలిసి వస్తున్నారు పైన కింద సూపర్ కోఆర్డినేషన్ లో, బాబు గారు ఏం అడిగితే అది ఇవ్వడానికి పైన సిద్ధంగా ఉన్నారు, ఏమిచ్చినా పర్వాలేదు, ఏ శాఖ ఇచ్చినా అందరూ మనందరం కలిసే ఉన్నాం కదా, ఎక్కడ ఉంటే ఏ ఉంది, మేము అడిగిన నిధులు మాకు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ కి ఏ సాయం చేయగలిగితే చెయ్యండి, ఏమి శాఖ ఇచ్చినా పర్వాలేదు అంటే బాబు గారు ఉన్నారండి, ఇంకా మీకు మళ్ళీ అన్ని శాఖలు విడిగా ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అనేది ఏముంది? వైజాగ్ రైల్వే జోన్కి మోకాలడ్డింది సాక్షాత్తు ఈ రోజు కూడా అదే పోర్ట్ఫోలియో తీసుకున్న మీ కేంద్ర మంత్రి ఒరిస్సా నుంచి, ఇవాళ మళ్ళీ ఆయనకే ఇచ్చారు, హౌ కమ్ వి ఎక్స్పెక్ట్ రైల్వే జోన్ ఫ్రమ్ హిమ్ అగైన్ అండి, నాకు అర్థం కాదు సార్. ప్లీజ్ బీ టెక్నికల్ అండి, ప్లీజ్ బీ ప్రాక్టికల్ అండ్ టెక్నికల్, మనకి తెలుసు ఆ రోజు జరిగిన సంవాదం అంతా.
అప్పుడున్న ముఖ్యమంత్రి చిరునవ్వు ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కళ్ళు ఎర్ర చేస్తారు. నేను ఇది నిజంగా చెప్తున్నాను, కళ్ళు ఎర్ర చేస్తారు, తెస్తారు. ఇంకొక చిన్న మాట సార్, రైల్వే జోన్ మాత్రం ఆయన అడ్డుపట్టన చేసినా కానీ అది మాత్రం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది. కేవలం అక్కడ ఉన్న అధికారులతో ఆ ప్రభుత్వం ఆ రోజు ఒక ఆ ల్యాండ్ ఇష్యూలో చేయించలేదు కాబట్టి ఇది 100% మీరు జరుగుద్ది, జరగకపోతే నేను కూడా భారతీయ జనతా పార్టీలో ఉండనండి. ఐఎమ్ దట్ కాన్ఫిడెంట్. వెరీ గుడ్. ఆంధ్రప్రదేశ్ మనందరం ఆంధ్రప్రదేశ్ అమరావతి కోసం ఏ విధంగా పోరాటం చేశారో, ఈవేళ ఆయన కళ ఎలా సాకారమైతో క్యాపిటల్ కోసం నడుము ఆయన ఎలా నడుము కట్టారో, ఇలాగ ఆంధ్రప్రదేశ్ పౌరులందరూ ఆంధ్రప్రదేశ్ కోసం ఖచ్చితంగా చెయ్యాలన్నదే నా పాయింట్. నేను అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను, ఏది జోన్ వచ్చేస్తే ఇక్కడ వైఎస్ఆర్. ఇంకొక రెండు ట్వీట్లు సార్, ఇంకొక రెండు ట్వీట్లు. ఒకటి ప్రశాంత్ భూషణ్ చేశారు, ఏది ఈవీఎంస్ మ్యానిపులేషన్ మీద, సచ్ అన్ ఎక్స్టెంట్కి వెళ్ళి చేయలేదు, సెలెక్టివ్ మ్యానిపులేషన్ చేసింది బీజేపీ ఈవీఎంల గురించి, అందుకనే రెండు రాష్ట్రాల అధికారంలోకి వచ్చింది. రెండోది ఆయన శివసేన నాయకుడు ఠాక్రే మిమ్మల్ని అలర్ట్ చేశాడు, ఈ జేడీయూ వాళ్ళకిను తెలుగుదేశం వాళ్ళకి స్పీకర్ పదవి ఇవ్వమాకండి, మీకు సినిమా చూపిస్తారని. ఉన్నాయి కదా పాత అనుభవాలు, ఉన్నాయి కదా. కాదండి, స్పీకర్ అనేది ఈవేళ మాట్లాడడానికి లేదు, అదొక పైన అంటే యూజువల్లీ ఏ పార్టీ అయినా కాదు, నెంబర్స్ ఉన్న వాళ్ళే స్పీకర్ తీసుకుంటారు. అబ్ నార్మల్ నెంబర్స్ ఉన్నవాళ్ళు గతంలో ఏది ప్రతిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఉండి స్టేట్స్మెన్ వాజ్పేయి గారిని ఐక్యరాజ్య సదస్సు పంపిన రోజులు అవి సార్. ఇప్పుడు ఆ రోజులు కాదు, ఆయన కూడా ఒక్క ఓటు వేయకుండా దింపేసిన రోజులు కూడా ఉన్నాయి, అవి కూడా గమనించండి. అదే ఆ భయానికే శివసేన ఠాక్రే గారు మీకు హెచ్చరిక చేశారు, కొద్దిగేళ్లతో జాగ్రత్తగా ఉండండి అని. వాళ్ళు కానీ అవసరం లేదు, అదేలేండి ఆయన అలాగే ఆయన అలాగే ఉంటారండి. కొంచెం అటువంటి వీళ్ళంతా ఏంటంటే డిప్రెషన్ తో ఎడబడేద్దామని చూస్తూ ఉంటారు సార్. మేము విడిపోము, చాలా జాగ్రత్తగా ఉంటాం, అభివృద్ధి మా ఎజెండా. ఆయన మిమ్మల్ని విడిపోమని చెప్పాలా, స్పీకర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. అది అదే అంటున్నారు, అటువంటి అలాగా సార్. ఇవన్నీ ఏంటంటే పొలలేసి విడగొడతామని చూస్తారు సార్. మా బంధం దృఢమైనది, ఫెవికాల్తో గట్టి. మిమ్మల్ని ఎవరు అంత అండర్ ఎస్టిమేట్ చేస్తారండి, ఒక ఎమ్మెల్యే ఉంటే చాలు మీరు చీఫ్ మినిస్టర్ అయిపోతారు, మిమ్మల్ని ఎవరు అంత తక్కువ అంచనా వేయరు. పొద్దున్నే మబ్బులని విడిపోయేలా చేస్తారు. అసలే లేట్గా నడిచాను, అయినా సరే మీరు అలా జరగవండి. రాజ్యసభలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కొంతమంది ఎంపీలు ఉన్నారు, 2/3 పార్టీ వచ్చి మాలో మెర్జ్ అవుతానని అడిగారనుకోండి, మేము కాదంటావా? ఇప్పుడు మేము కాదన్నాం అనుకోండి, మీ ఔదార్యం సార్. అది కాదన్నాం వాసుగారు, ధర్మ ప్రశ్న ఏంటి సార్? ఇప్పుడు ఈ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి వస్తామంటే తీసేసుకుంటారా? రామ్ కుమార్ గారు ఇప్పుడు ఎంపీల గురించి చెప్పారు, ఎమ్మెల్యేల గురించి రేపు చెప్తారేమో మరి. కాదండి, పాలకోట గారు అదృష్టం ఏంటో అంతా 11 మీదే నడుస్తుంది. రాజ్యసభలో ఎంపీలు కూడా అలాగే ఉన్నారు, 11 మంది ఉన్నారు. కాదండి, నామ మునిగిపోతుంటే ఒడ్డిని పడాలని చూస్తారు మనం, ఎవరైనా అందులో ట్రావెల్ చేసేవాళ్ళు. వేళ అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది, వస్తే తీసుకుంటారా అంటే, అంటే ఎంపీల సంగతి అటు వచ్చి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల సంగతి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు టీడీపీలోకి వాళ్ళు వెళ్ళలేరు, జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఇంకా వార్చు చూడచ్చేమో, ఎందుకంటే ఆయన కొంచెం పాపం ప్రశ్నిస్తారు కానీ తర్వాత శాంతిస్తారు. మా దాకా వచ్చేటప్పటికి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకు లైన్ అండ్ లెంగ్ సీనియర్ నాయకులు ఉండి ఓ పద్ధతి గల నాయకులు అయితే పైన డెసిషన్ తీసుకుంటారు వీళ్ళు వెళ్ళి కలిస్తే. అయితే ఒకళ్ళు వచ్చేసి ఇద్దరు వచ్చేసి అంటే రూల్స్ వ్యతిరేకంగా అయితే మా పార్టీ నడవదు. అయితే ఇందులో చిన్న కండిషన్స్, బూతులు నాని వస్తేను, లేకపోతే మమ్మల్ని అంటే మా నాయకుడిని పర్సనల్ గా టార్గెట్ చేసి తిట్టినోళ్ళు. ఎవరి మీకు ఒక సిద్ధాంతం ఉంది బాలకోట గారు, మాకు ఒక సిద్ధాంతం ఉంది. సిద్ధాంతపరంగా మన ఇద్దరు ఎప్పుడైనా మాట్లాడుకోవడం వల్ల ఏ రోజు మనకి ఇబ్బంది రాదు. ఇప్పుడు ఏమైనా తమ్ముడు లక్ష్మణ్ రావుతో ఉండండి, ఆయన ఖచ్చితంగా ఆయనతో ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఆయన ఎలా ఏం మాట్లాడినా ఆయన సమాధానం చెప్తాం, వారితో మనం
ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ చేసుకుంటాం, ఒకళ్ళు ఒకళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారండి. ఈయన కాదు నేను చెప్పే వైఎస్ఆర్సిపి నాయకులు ఏమి మాట్లాడాలని వీళ్ళ పొరపాట్లను కడువ మార్చి ఏం మాట్లాడతారు సార్? వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారండి? ఇక్కడ ఇబ్బంది వస్తే ఇటువంటి వాళ్ళు మాత్రం అవ్వదని నేను అనుకుంటున్నాను. అల్టిమేట్గా ఏంటంటే షడన్ డెత్ అంటారు, ఇటుగా అక్కడా పోతారు సార్ అటువంటి వాళ్ళు మాత్రం. నేనేం ఉన్నానండి, నేను మా పార్టీలో అయిన మా పార్టీ కూడా అదే చెప్పుతున్నాను, ఎప్పుడు ఎవరిని పర్సనల్గా పోవద్దు. పార్టీలో అయిన ఏదైతే దాన్ని నిలబడండి. రేపు పార్టీ వాళ్ళు మా అలయన్స్లు మారచ్చు, మా మిత్రులు అదేంటి పార్టీ లోపలికి వచ్చేవాళ్ళు మారచ్చు, బయటికి కొంతమంది వెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ మా పార్టీ స్టాండ్ ప్రకారమే మేము వెళ్తాం, తప్పితే పర్సనల్గా వాళ్ళకి ఏం మాకు ఉండదు. వాళ్ళు ఇప్పుడు ఏమనం ఎవరికైనా, మరి ఎందుకంటే ఆ బీపీలు టెన్షన్లు ఎందుకు సార్? మనకి ఏం పొరిగేది లేదు, పోయేది లేదు, ఈ మిగిలితే చివరికి ఆరోగ్యం పాడద్ది. సో రామ్ కుమార్ గారు, సో కాకినాడ అదే ఏపీలో ఉన్న 11 మంది సంగతి వస్తానంటే ఆ రూల్ ప్రకారం వచ్చి వాళ్ళు ఎవరైతే ఆ లిస్టు జాతీయ స్థాయిలో అధిష్టానం తీసుకుంటారు. సో 11 మంది రాజ్యసభ ఎంపీలకి మాత్రం సార్, 11 మంది రాజ్యసభ ఎంపీలకి, 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకి పార్టీలో రావటం కోసం పచ్చ జెండా ఊపిన బీజేపీ అంతే కదా? ఇప్పుడు ఈ తమ్మరే లేసి కనుక మీరు వదిలితే నన్ను కాల్ చేస్తారు మీరు. నేను ఎమ్మెల్యేల సంగతి నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా. అంటే ఎంపీల సంగతి, ఎంపీల సంగతి తెలిసినట్టే కదా, ఎమ్మెల్యేల సంగతి తెలియదు అన్నారు. నా జోషి అనుకోండి రాజ్యసభ ఎంపీలకు మాత్రం ఇదే జరగబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వేళ ప్రమాణ స్వీకారానికి ఆయన ముందాగా వచ్చి ఉంటే మాత్రం ప్రజలను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫ్రమ్ ది పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నేను ఈ ప్రజల దగ్గరికి వెళ్ళకపోవడం వల్లే నాకు ఇది వచ్చింది, నేను ప్రజలు ఫేస్ చేస్తాను ధైర్యంగా మాత్రం రావాల్సింది సార్ ఇది నా అంటే నా అభిప్రాయం. ఏది ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే ఎక్స్ సీఎం సార్ ఆయన ఉందాక రావాల్సింది, ఎందుకు రాకూడదు? వస్తే వాళ్ళ కేటర్కి ధైర్యం, వాళ్ళ లీడర్స్కి ధైర్యం అన్నిటికీ. నేను గతంలో కూడా చెప్పాను సార్ ఈ విషయంలో, నేను రామ్ కుమార్ గారితో పూర్తిగా ఐక్యభవిస్తానండి. మనకు కమల్నాథ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వెళ్ళారు, వెళ్ళి అదే వేదిక మీద కూర్చొని ఆయన అభినందించి పుష్పగుచ్చం ఇచ్చి వచ్చారు. అది దట్ షుడ్ బి ద స్పిరిట్, నిజంగా అది హైలీ అప్రిషియబుల్. మనం అలాంటిది తెలుగు రాష్ట్రంలో చూడాలని మన కోరిక. జరిగితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన గురించి దేశం మళ్ళీ పాజిటివ్గా మారుతుంది. చాలా పాజిటివ్ అంటే నిన్న ఇప్పుడు ఇది చేసే కొలది ఏమవుతుందంటే అంటే ఈయనకి రాజ్యాకాంక్ష తప్ప ఇక్కడ ఉన్న ప్రజల కోసం ఏమీ లేదు. ఆయన సీట్ కావాలి, సీట్ లేకపోతే మళ్ళీ కనపడ్డు. ఇప్పుడు అయితే మళ్ళీ ఇక్కడ నుంచి మొదలంటే మళ్ళీ హైదరాబాద్లోనో బెంగళూరులోనో వాళ్ళ ప్యాలెస్లో ఆయన కూర్చుంటారంటే మాత్రం అందుకే అన్నాను ఇలా ఈవేళ జరిగిన దాన్ని బట్టి నా జోస్యం అంటున్నాను వాస్తవ గారు. ఇలా జరిగితే ఈ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు అనుకోండి, ఆ మళ్ళీ 29లో ఎప్పుడు వచ్చి ఎలక్షన్ ఫేస్ చేస్తే అప్పుడు సంగతి అప్పుడే నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు నేను పెట్టిన వాడే అక్కడ ఎమ్మెల్యే, నేను నన్ను చూసి ఓటేస్తాను. ఇదైతే మొన్న కూడా ఆయన ఉంటామన్న మాటలే కదా, కింద ఉన్నవాడు ఎవడో కాదు నేను చెప్పిన వాళ్ళే వేస్తాను. సో అదే యాటిట్యూడ్లో ఉంటే వీళ్ళు ఉన్నారు కూడా జారిపోతారు. అందుకని 2/3 కట్ చేసుకుని ఏదో విధంగా ఎటు వెళ్దామని చూస్తారు అని నేను చెప్తున్నాను. సో మొత్తం కన్ఫర్మ్ అయింది, కన్ఫర్మేషన్ వచ్చేసింది, కన్ఫర్మేషన్ వచ్చింది రాజ్యసభ ఎంపీలు అయితే బీజేపీలో జాయిన్ అవుతున్నారు. మమ్మల్ని ఎప్రోచ్ అవ్వచ్చు, అయితే అధిష్టానం తీసుకోండి. ఎందుకంటే నేను ఎందుకంటానంటే అది పార్టీ మెర్జింగ్ అవుతుంది కానీ ఇండివిజువల్ గా పర్సన్స్ వస్తే రూల్స్ వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి తెలవదు, చేయదండి. 2/3 ఎందుకండి మళ్ళీ ఆ కొసర మీరు ఆ కొసర ఎందుకు మొత్తం 11 మంది వచ్చేస్తే అయిపోతుంది కదా, అలాంటి ఏర్పాట్లు ఏమైనా ఉంటే చూడు. రారండి, రారు, ఇద్దరు రారు, ఇద్దరు రారు, ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ రామ్ కుమార్ గారు. ఆ రాణి ఇద్దరు ఎవరో రేపు మాట్లాడు.